Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Shalom Uncle. Praise the Lord, Shalom Uncle. Praise the Lord, Shalom Uncle. Praise the Lord, Uncle. Praise the Lord, Uncle. Praise the Lord, Uncle. Praise the Lord, Uncle. అందరినీ అక్క చెల్లి అక్క చెల్లి ఏంజలినా అక్క రూత్ అక్క రూత్ చెల్లి జాయ్ అనే అలా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ శ్యామ్నక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఇది ఈ రోజు అమ్మకిస్తున్నాను. నేను ఫోన్ తోటి వేరే పని ఉంది నాకు. అమ్మ చూస్తుంది పేరు మరి మార్చడానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, Sharmala. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Numbers are there. Praise the Lord. Praise the Lord, Nirmala. Praise the Lord, Nana. Okay. Divya, pray just now. Hi, Divya. Born now. Sara, Rosal, Sara, Tacha. సోత్రం తండ్రి, సోత్రం తండ్రి, సోత్రం తండ్రి, సోత్రం తండ్రి, ఏసయ్య థ్యాంక్స్ ఏసయ్య. ఇంత మంచి సండే స్కూల్ ఇచ్చినందుకు, ఇంకా పాఠాలు అన్ని నేర్చుకున్నట్లు చేయేసయ్య, ప్రేయర్ చేసుకున్నట్లు చేయేసయ్య, అందరం బైబిల్స్ లెసన్స్ విన్నట్లు చేయేసయ్య, హోంవర్క్స్ బాగా చేసుకున్నట్లు చేయేసయ్య, ఇంకా పాస్టర్ గారికి దర్శనానికి జ్వరం తగ్గిపోయినట్లు చేయేసేయ, సోత్రం తండ్రి, సోత్రం తండ్రి, థ్యాంక్స్ చేసేయ. సండే స్కూల్ ఇచ్చినందుకు ఈ చిన్న ప్రయత్నం అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తనకి సందర్భం సరిగా సరిపడా ఎలా ప్రార్థన చేయాలి కొంచెం చెప్పండి అమ్మా ఇప్పుడే మళ్ళీ. దివ్యా, దివ్యా, మనం ఎలా ప్రార్థన చేయాలి ఈరోజు? మనం చక్కగా ప్రారంభ ప్రార్థన తీసుకుంటున్నాం కదా అందరం కలిసి. ఐసీఎం మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. వచ్చిన అన్నయ్యోళ్ళని, అక్కల్ని, చెల్లెళ్ళని అందరినీ దీవించండి. ఈ రోజు మాతో మాట్లాడండి, మాకందరికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మమ్మల్ని అందరినీ బలపరచండి అని చెప్తూ మమ్మల్ని అందరినీ దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అని చెప్పాలి. అలా చిన్ని ప్రార్థన సరిపోతుందా? సరేనా? చివరిలో యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అని చెప్పాలి ఖచ్చితంగా. ఓకేనా? ఈసారి అలా చేద్దాం. మనకి ఎవరైతే ఇక్కడ వాళ్ళందరి కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం. ఓకే, అందరు కూడా ప్రేయర్ చేద్దాం. ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేసండి పిల్లలు. ప్రేయర్ పొజిషన్ లోకి వస్తారా? 1, 2, 3. ఇంకెక్కడ చూడకూడదు. మరి 3 అన్న తర్వాత కళ్ళు మూసుకునే ఉండాలి. అప్పుడు ఏసయ్య నేను చూడాలి కదా. కళ్ళు తెరిస్తే మనకి చుట్టుపక్కల ఎవరున్నా వాళ్ళందరూ కనిపిస్తారు పిల్లలు. ఏసయ్యని చూడాలంటే మనం కళ్ళు మూసుకొని చక్కగా ప్రార్థన చేస్తే ఏసయ్యని చూడగలం.
యేసయ్యా మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుల మహోన్నతుల సర్వాధికారి జీవము కలిగిన తండ్రి, మీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు. మరొక నూతనమైన దినాన్ని మీరు మాకు బహుమానంగా ఇచ్చారు ప్రభు, అందరి బట్టి మీకు స్తోత్రములు. ఈ దినములో ప్రభా మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో చేరి చినిబడలమైన మేమందరము కలిసి కొంతసేపు కూర్చోడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనములు. నిబడలందరూ కలిసి తన పాటలు పాడుచుండగా నీ కృపణంతో మనం అడుగుతున్నాను ప్రభు. ఆ స్థితులను మీరు అందుకొని తండ్రి మీకు వందనములు. వాక్యం చెప్తున్న వారిని మీ స్వాధీనంలో ఉంచండి, మీ అభిషేకంలో ఉంచండి తండ్రి. సొంత మాటలు కొట్టివేయండి ప్రభు. అని సెలవు చాట్లు మరుగుపరిచి అందరితో కూడా మీరు మాట్లాడండి. ఈ దినం తండ్రి బిడ్డలు ఎలాంటి ఆశ కలిగి ఇక్కడికి వచ్చినారు ప్రభు, ఆశను తృప్తిపరచండి. వారి గృహాల్లో ఏమైతే తండ్రి ప్రభు వేదన దుఃఖం ఉండుంటే దాన్ని తీసివేయండి, బలహీనత ఉండుంటే దాన్ని తీసివేయమని అడుగుతున్నాను తండ్రి. బిడ్డలందరినీ కూడా నీ పాదంలో చెంత పెట్టుకుంటున్నాను. అక్క వాళ్ళందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రత్యేకంగా తండ్రి పాత్రలన్నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. అన్న చేసిన ప్రతి పనిలో కూడా నీ కాపుదల నుంచండి. ఇంకా నువ్వు తండ్రి మమ్మల్ని అందరు నడిపిస్తున్న అన్నని తండ్రి మీ అభిషేకంతో నింపమని అడుగుతున్నాను. చేరు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ కూడిక తండ్రి ప్రభు మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. 3, 2, 1. వెరీ గుడ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. గట్టిగా చెప్పాలి ఆమేన్ అని. సరేనా, మమ్మల్ని అందరినీ దీవించండి వేసి అని అడుగుతున్నాం కదా, అప్పుడు కలుగుని గాక ఆమేన్ అంట. కాబట్టి పిల్లలు అలాగే మనల్ని వేసే దీవిస్తూ మనం ఇలా ఇలా ఎదిగిపోతాం, మరలా కానీ వెళ్ళిపోతాం. సరేనా, గట్టిగా చెప్తాం. ఓకే, ఎవరిప్పుడు మరి ఓకే విని అక్క మా కోసం ఏం తీసుకొచ్చా అక్క ఈరోజు? ఓకే అక్క, మేమందరం కూడా చాలా చాలా మంచిగా ప్రార్థన చేస్తాం అక్క. అలాగే ప్రే చేసినప్పుడు కూడా యేసు నామములో అని ప్రే చేస్తాం అక్క. థాంక్యూ. వచ్చేయండి 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 గబగబా వచ్చేయండి. ఓకే అక్క, మా పిల్లలు పంపకొట్టు వచ్చారు అక్క. మిని అక్క అక్క అవునా అక్క? పంపకొట్టు పిల్లలు. నిన్న మనకి నిమ్మి అక్క మంచి లెసన్ చెప్పింది కదా. ఏం చెప్పింది మనకి? మనలో గర్వం ఉండకూడదు కదా. గర్వం ఉంటే మనకి ఏమవుతుంది? నాశనానికి గురవుతాం కదా పిల్లలు, అవునా? నిమ్మి అక్క చెప్పింది కదా, అదే మంచి లెసన్ మనం నేర్చుకున్నాం కదా. ఆ లెసన్ ని ఫేస్ చేసుకొని మనం మంచి పాట నేర్చుకుందాం. నేర్చుకుందామా? రెడీగా ఉన్నారా? Yes! Yes, Jesus! Very good! Super! అక్క సైకిల్ కి గాలి కొడతాం కదా, అలా కొట్ట అక్క మా పిల్లలకి. ఓకే అక్క కొడతాను అక్క. అలా కొట్ట. గాలి కొడతామా? నువ్వు కొట్టాలి. వాళ్ళ రెడీగా పెట్టేసుకోండి అక్క. నువ్వు పంపు కొట్టాలి, వాళ్ళు లేవాలి పైకి. ఓకే అక్క, నేను ఇలా కిందకి అంటాను, మీరు స్ట్రెంగ్ కావాలి కిందకి. అలాగే స్ట్రింక్ అవ్వాలి. లాస్ట్ టైం మనం ప్లే చేసాం కదా, మనం ఆడుకున్నాం కదా, కొంతమంది గుర్తుండొచ్చు. అవును అలానే. నేను ఇలా పంపు కొడతాను, మీరు ఇలా స్ట్రింక్ అవ్వండి. మళ్ళీ పంపు కొడతాను, మీరు స్ట్రింక్ అవ్వాలి. ఇలా పంపు కొడతాను, స్ట్రింక్ అవ్వాలి. అలాగే మళ్ళీ పైకి రావాలి. ఓకేనా పిల్లలు? అయ్యో అక్క, అక్క ఏదో స్మెల్ వస్తుంది అక్క నాకు ఇక్కడ. అక్క స్మెల్ వస్తుంది బాబు. వాటర్ వాటర్ పంపించమా వాళ్ళకి, తొందర తొందరగా బాత్రూమ్ కెళ్ళమని. వాటర్ తప్పు వచ్చేస్తుంది అక్క. ఓకే ఫాస్ట్ గా కొట్టక్క. ఓకే మళ్ళీ బైక్ లే కనిపిల్లలు. చాలా బాగా చేశారు, వెరీ గుడ్, బాగా ఆడారు పిల్లలు. ఓకే ఇప్పుడు యాక్షన్ సాంగ్ చేసేద్దాం. Thank you.
సర్వపు క్యారెక్టరు మీకు రాణియతో బ్రదరు సిస్టరు మీకు గర్వముండిన తక్కువైపోదు గర్వబుద్ధి వల్ల నీ గొడవ పుట్టును అహంకార బుద్ధితో ప్రార్థన చేస్తే అందరినీ అందరూ దైవ సహాయం అంతరంగమందు నీకు గర్వము ఉంటే అందరిలో నీవు ముందు మోసపోదు నాశనం దైవరు గర్వపు క్యారెక్టర్ మీకు రాణియకు బ్రదరు సిస్టరు మీకు గర్వముండిన తక్కువైపోదు గర్వబుద్ధి వల్లనే గొడవ పుట్టను గర్వహృదయముండిన వారు ఇందరు సర్వనాశనము పోచారిపోయి గర్వపట్టని ముఖత్ని జల సహితము గడ్డి మేయ పశువుగా మారిపోయి నాశనం రైవరు గర్వపు క్యారెక్టరు మీకు రాణియకు బ్రదరు సిస్టరు మీకు గర్వముండిన తక్కువైపోదు గర్వబుద్ధి వల్లనే గొడవ పుట్టు ఇంకోసారి చేద్దామా పిల్లలు ఓకే ఈ పాట మా డాడీ రాజేష్ తాతపూడి మా డాడీ మొన్న మొన్న మొన్ననే రాశారు ఈ పాట మనము నిమ్మి అక్క చెప్పిన ఒక లెసన్ ఉంది కదా ఆ లెసన్ ని బేస్ చేసుకొని డాడీ పాట రాయమంటే పాట రాశారు ఆ పాట మనం ఇప్పుడు నేర్చుకున్నాం ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాం పిల్లలు ఇప్పుడు కూడా కొంతమంది కొత్తగా వచ్చినారు వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఓకే పిల్లలు థ్యాంక్ యూ ఇంకోసారి చేద్దామా రెడీగా ఉన్నారా ఓకే అక్క నాచిన అక్క గర్వం అంటే గర్వం నాలో ఉంటే నేను ఏమైపోతాను అక్క మరి గర్వం నాలో ఉంటే నేను ఏమైపోతాను అక్క గర్వం ఉంటే నేను ఏమైపోతాను అక్క గర్వం ఉంటే నాశనం అయిపోతాను అక్క అయ్యో బాబు నాశనం అంటే ఏంటక్క అయ్యో గర్వం ఉంటే అదొక పాపం అక్క నరకంలోకి వెళ్ళిపోతారు అక్క పాపం అయ్యో బాబు అక్క అయితే ఇప్పుడే వదిలేస్తాను అక్క నేను గర్వం ఉంచుకున్నా ఇప్పుడే వదిలేసాను గర్వం వద్దక్క అసలు నరకం అంటే నాకు చాలా భయం అక్క వద్దు వద్దక్క మనకు వద్దక్క పిల్లలు అందుకే భయం అక్క నాకు కూడా చాలా భయం నేనను బాబు ఈ గర్వం వదిలేస్తాను ఎప్పుడు తీసేస్తున్నా ఓకే అక్క మంచి డెసిషన్ తీసుకున్నారక్క మనమందరం కూడా గర్వాన్ని వదిలేద్దాం అక్క ఓకే ఓకే అక్క ఓకే అక్క మళ్ళీ ఇంకోసారి చేద్దాం పిల్లలు వచ్చేయండి దైవరు గర్వపు క్యారెక్టరు మీకు రాణియకు బ్రదరు సిస్టరు మీకు గర్వముండిన తక్కువైపోదు గర్వబుద్ధి వల్లనే గొడవ పుట్టును అహంకార బుద్ధితో ప్రార్థన చేస్తే అందరినీ అందరూ దైవ సహాయం అంతరంగమందు నీకు గర్వము ఉంటే అందరిలో నీవు ముందు మోసపోదు నాశనం దైవరు గర్వపు క్యారెక్టరు బ్రదరు సిస్టరు మీకు గర్వముండిన తక్కువైపోదు గర్వబుద్ధి వల్లనే గొడవ పుట్టను గర్వహృదయముండిన వారు ఇందరు సర్వనాశనము పోచారిపోయి గర్వపట్టని ముఖత్ని జల సహితము గడ్డి మేయ పశువుగా మారిపోయి నాశనం రైవరు గర్వపు క్యారెక్టరు మీకు రాణియకు బ్రదరు సిస్టరు మీకు గర్వముండిన తక్కువైపోదు గర్వబుద్ధి వల్లనే గొడవ పుట్టు పిల్లలు సూపర్ గా చేశారు వండర్ఫుల్ గా చేశారు థ్యాంక్ యూ ఓవర్ టు ప్రజ్వల అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ మంచి పాట నేర్పించావు మాకు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ రాజశంకర్ చక్కని పాట రాశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క చూసారా పిల్లలందరినీ అందరినీ చూసారక్క నేను చాలా చాలా బాగా చేశారు పిల్లలందరూ గర్వం వదిలేసి ఉంటారక్క ఉంచుకుని ఉంటారా పిల్లలు పాట పాడితేనే గర్వం వదిలేశారక్క ఇంకేం చెప్పినా చక్కగా విధేయతగా ఉంటారు పిల్లలందరూ నిజంగా నా పిల్లలు వదిలేశారా గర్వాన్ని వామ్మో వెరీ గుడ్ మీరు సూపర్ అయితే
ఓకే మరి హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోతాం గబ్బా గబ్బా చూపించేయాలి మీ హోంవర్క్స్ ఓకే మీ దగ్గరే ఉంచుకోండి అభిజ్ఞా ప్రైజ్ ది లార్డ్ ఈరోజు అన్న రాలేదా అన్న రాలేదమ్మా అన్నకి కళ్ళు వాసింది అక్క బాబు అంటుంది అయ్యో అందుకని పడుకున్నా ఓకే మా ఓకే ప్రార్థన వెరీ గుడ్ నానా థాంక్ యూ అక్క గుడ్ బ్లెస్ యు చాలా బాగా చేశారు మీరు చక్కటి డిజైన్ అక్కే వాళ్ళ మా అన్నయ్యకి ఫైవ్ కి క్లాస్ ఉంది అక్క నో ప్రాబ్లం అందుకనే అటెండ్ అవ్వలేకపోతాను అక్క పర్లేదు నాన్న రేపు వీడియో చూడండి మళ్ళీ రేపు యూట్యూబ్ లో చూస్తే సరిపోతుంది ఆ వీడియో చూస్తాను అక్క గుడ్ బ్లెస్ యు 1 2 3 4 5 6 7 8 9 10 20,000 Very good, Abhigna. God bless you, Nana. Okay, next. Angelina. Praise Lord, Akka. Praise the Lord. Akka, iroz na birthday, Akka. Oh, na. Angelina, iroz special ga undi anukuntunna. Happy birthday, Angelina. Thank you, Akka. Many more happy returns of the day, Tali. Thank you, Akka. Many more happy returns of the day, Nana. Thank you, Akka. Happy birthday. థ్యాంక్ యూ అక్క లాస్ట్ లో కేక్ కేక్ కట్ చేస్తాం అక్క నాకు ఉందా మరి ఏమన్నా షేరింగ్ అరేంజ్ చేసాం అక్క మాకు రావడానికి అరేంజ్ చేశారా మా వర్క్ చేసాం అక్క మీరు రాండి అక్క నేను రావాలా వచ్చేస్తాం అయితే ఓకే ఓకే నాన్న హ్యాపీ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అక్క అక్క ఈరోజు హోంవర్క్ చేయలేదు అక్క అయ్యో ఈ రోజు నీ బర్త్డే అయితే నిన్న దినాన్ని హోంవర్క్ చేయకుండా ఏం చేసావు కొరకు ఈ రోజు ఇంకా బలంగా ఫన్ చేయాలి నీ హ్యాపీ బర్త్డే రోజు తెలుసా ఓకేనా ఓకే అక్క ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు థాంక్ యు అక్క నాన్న ప్రేయర్ నోట్బుక్ లో ప్రేయర్ రాసావా మరి అయ్యో ఏది మిస్ అవ్వకూడదు మరి ప్రేయర్ చేసుకున్నావా బైబిల్ చదువుకున్నావా కొని ఇప్పుడు నువ్వు పడుకో కడుతున్నావా వెరీ గుడ్ నాన్న మీరేనా నన్ను అడి ఎవరు నన్ను అడిగారు బుక్ పెట్టండి అక్క అని శ్రీనివాస్ అని ఉంది ఎవరు నేను అనలేదు అక్క ఓకే నాన్న చాలా చాలా బాగా చేశారు 1 2 3 4 5 6 7 8 9 10 20,000 వెరీ గుడ్ నాన్న అన్ని పిల్లలు అందరి మీదకు వచ్చేసింది ఓబద్య 115 ఓకే ప్రైజ్ లార్డ్ అక్క థాంక్యూ అక్క ప్రైజ్ లార్డ్ నాన్న మళ్ళీ నీ ప్రేయర్ నోట్బుక్ ఏది దేనికోసం రాసావు టాపిక్ ఏంటి పొలిటిక్స్ అక్క ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ ఓకే నెక్స్ట్ బాలశ్రీ కాదు బెంజమిన్ ప్రకాష్ బెంజమిన్ ప్రకాష్ ప్రైజ్ లార్డ్ అక్క మా హీరోస్ ఇక్కడ ఎంత చక్కగా కూర్చున్నారు వాళ్ళు బాగుంది నానా సరిగ్గా కనిపించలేదు నానా అయినా మీరు కష్టపడ్డారు కాబట్టి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించారు కనుక ఆమె చెప్పండి
బెంజమిన్ ప్రకాశ్ జోసెఫ్ ఏడి జోసెఫ్ ని ఇంకో ఇంట్లో చూడాలైతే నేను ఇప్పుడు ఓకే గాడ్ బ్లెస్ యు నానా నెక్స్ట్ హ్యాపీ ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ హ్యాపీ 4D వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు బాగా చేస్తున్నా ఎక్షన్ సాంగ్ కూడా చక్కగా చేశారు ఓకే వెరీ నైస్ సూపర్ గా బాగుంది నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు తల్లి వెరీ గుడ్ నెక్స్ట్ ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ హనస్స కీర్తన హనస్స నువ్వు ఈవినింగ్ క్లాస్ కు వస్తున్నావా ఓకే వెరీ గుడ్ సార్ బాగుంది సార్ వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న బాగుంది ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ ఐసాక్ బ్లెస్సి అన్న గ్రేస్ వీళ్ళు చూస్తే ఆ రోజు అయిపోయింది అసలు కనిపించట్లే కదా వీళ్ళు రెక్కలు వచ్చి ఎక్కడికో ఎగిరిపోయారు వీళ్ళు మసి కృప పేర్కొనట్లేదు ఇక్కడ ఆన్లైన్ క్లాస్ లో ఉన్నాక ఓకే మా ఓకే ఓకే ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు తల్లి బలే సప్నోరా బాగుంది బ్లెస్ యు వెరీ గుడ్ అన్న గ్రేస్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ చాలా బాగుంది అన్న మీ ఇద్దరు కూడా చాలా 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 బాగా చేశారు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు మీరు కనిపించలేదు అక్క రెక్కలు వచ్చినాయి అని చెప్పాను కదా అక్క ఓహో అవునా అది చేసుకుంది చెప్పండి ఎందుకు రాలేదు అరే నువ్వు చెప్పరా హోంవర్క్ వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ ఓకే నెక్స్ట్ రాసుకున్నానా అంతే ఇంకేముంది రా వర్క్ వీడియోలో చేయాలి మమ్మీ ఫోన్ తీసుకొని
ఓన్లీ మెమరీ వాస్ వెరీ గుడ్ నాన్న అంతే చాలు కనీసం మెమరీ వాస్ రాస్తే చాలు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు తల్లి. ఓకే నెక్స్ట్ దివ్య. ఓకే నో ప్రాబ్లం. ఈ రోజు లెసన్ వింటావు కదా అప్పుడు రేపు పొద్దున మెమరీ వర్స్ రాసుకుని వచ్చేసాయి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. జాష్వా డానియల్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఫ్లవర్ ఒరిజినల్లా ఉంది. ప్రిన్సీ ప్రైజ్ ది లార్డ్ అన్న పక్క నచ్చుకొచ్చు. ఎవరు చేశారు నాన్న డ్రా? ఎవరు డ్రా చేశారు? చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10 20,000 బాగుంది, సూపర్ గా ఉంది. అయ్యో చెల్లి జాష్వా డానియల్, చెల్లిని కూడా పక్కన కూర్చోబెట్టుకో ఒకసారి. మంచి చెల్లి, మంచి అన్న, వెరీ గుడ్. బాగుంది నాన్న, వెరీ గుడ్. తిరగబడింది. కూర్చో అన్న దగ్గర కూర్చో. ఓకే పక్కన కూర్చోబెట్టుకో నాన్న. ఓకే నెక్స్ట్ నిషిత రిషిత. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవిద్య 1:15 యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చును. ఒబద్య 1:15. వెరీ గుడ్, బాగుంది. ఒబద్య అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా ఏమి నేర్చుకున్నాం పిల్లలు? గర్వం ఉండకూడదు. గర్వం ఉంటే నాశనం అవుతాం అక్క. వెరీ గుడ్ నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 20,000 యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. ఒబద్య 1:15. వెరీ గుడ్. God bless you. Prayer points. Correct. Okay. Lesson ఏమో చిన్నగా రాసా. నిమ్మి అక్క అని పెద్దగా రాసా. నిమ్మి అక్క చిన్నగా రాసాయని అదంతా పెద్దగా రాయాలి. ఓకేనా? ఓకే. గాడ్ బ్లెస్ యూ నాన్న. తొయ్యకాలు అంటే ఏంటి అనుకున్నాం మరి చెప్పు. అన్మ్యూట్ చేసుకున్నాను. రాశారు కదా మీరు అక్క. అమ్మ చెప్పమ్మా, చెప్పేటప్పుడు రాసుకోలేదు అక్క. రాసుకున్నారు ఆ పేజీలో చూడు, చూసాను అందుకే అడిగాను నేను. మీరు రాసిన దాంట్లో ఉంది చూడండి. అదే ఏంటి నువ్వు రాసుకున్నావు? రాసొచ్చిన తల్లి, పెద్ద పాప రాసింది చూడు. ఇప్పుడు నాకు చూపించావు కదా నువ్వు. ఫస్ట్ లైన్ ఏంటి? కొయ్యకాలు కఠినమైన దానికి ఆన్సర్ రాయలేదా? అయ్యా సరే చూద్దాం, ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం. ఎవరు చెప్పకపోతే అప్పుడు నేను చెప్తాను. నేను చెప్తాను మళ్ళీ, ఇంకెవరైనా అడుగుతాను వాళ్ళు చెప్పకపోతే అప్పుడు నేను చెప్తాను. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ కొయ్యకాలుకి మీనింగ్ కఠినమైన
చేస్తాము కాదు దానికి ఒక అర్థం ఉంది ఏం చేస్తున్నావు చూస్తున్నావా బాగున్నా అనియు జీవం మీదకి వచ్చి చూస్తున్నది Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20 dozen. Very good. Okay. Angel, the wall you put parallel banner on the tenente. What the rest is, Sava? Ah, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40 dozen. What the company? Anthony, the antithesis can now join. అమ్మమ్మ చేశామా అమ్మమ్మ చేశారు ఓకే వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు నానా హెప్సిబా పేరు ఎందుకు అలా పెట్టావు ముందు సింబల్స్ ఉండకూడదు నేను తీస్తానులే ఓకే నేను తీస్తానులే చెప్పు అన్మ్యూట్ చేసుకో ప్రేజ్ లార్డ్ అక్క ప్రేజ్ లార్డ్ నానా చూపించండి పేరే అక్క అమ్మ చేయలేదు అక్క ఏనా మెమరీ వస్ రాయలేదా మెమరీ వస్ రాసేయండి ఇప్పుడు గబ్బు గబ్బా అందరికి అయ్యేసరికి అక్కడ కూర్చొని అందరికి అయ్యేసరికి మీరు మెమరీ వస్ రాసేసి అప్పుడు నాకు చెప్పండి ఓకేనా మెమరీ వస్ అక్క రేపు అక్క పుట్టినది అక్క అవునా అయితే ఇంకా నువ్వు రాయాలైతే మెమరీ వస్ ఎక్కువ రాసేయాలా ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అందరిని అడుగుతాం కదా అందరిని అడిగేసరికి నువ్వేం చేయాలా ఇద్దరు కలిసి మీ నోట్స్ లో మెమరీ వస్ రాసేసి అప్పుడు మీ దగ్గరకు మళ్ళీ అక్క వస్తుంది అప్పుడు మాకు చెప్పండి సరేనా గాడ్ బ్లెస్ యు నానా నెక్స్ట్ సరే అక్క మెమరీ ముందు మీ నోట్స్ లో రాసేయండి అప్పుడు మళ్ళీ వస్తాము అప్పుడు చెప్పండి మీరు రాసేయండి ఇప్పుడు మీ వర్క్ బుక్ లో ఓకే గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్ ఓకే అక్క Yes, Akka. Selena. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Prayer book, Akka. Okay. Jane Kosan, Tali point enti? Prayer point enti? Politicians, Akka. Okay. Very good. చాలా బాగుంది నన్ను నువ్వే డ్రా చేస్తున్నావా పిల్లలు ఆన్సర్ వచ్చేసింది కదా అదే ఆన్సర్ ఓకే గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది ఇష్టమైన వాళ్ళక్క అందుకని ఆబద్ధ ఏమని రాస్తారంటే చూడకూడదని రాస్తారక్క మమ్మీ సహాయం లేకుండా చెప్పగలవు ఇవన్నీ మమ్మీ సహాయం లేకుండా చెప్పగలవా
వరుస చెప్పే ఇప్పుడు చెప్పినవన్నీ మళ్ళీ వరుస చెప్పే మమ్మీ చెప్పకుండా చెప్పు వరుస చెప్పు మమ్మీ చెప్పకుండా చెప్పు త్వర త్వరగా ఆప్ కూడా చెప్పాలి అమ్మా చప్పట్లు ఇచ్చే అన్నా ఓకేనా అన్న చాలా చాలా బాగా చెప్పు వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 వెరీ గుడ్ థాంక్ యూ అక్క ప్రైజ్ లో అక్క వెరీ గుడ్ సెలీనా తల్లి గాడ్ బ్లెస్ యు సూపర్ గుడ్ ఎంజాయ్ ప్రైజ్ ది లార్డ్ ఇదో సక్సెస్ చెప్పండి ప్రైజ్ ది లార్డ్ అక్క ఈ రోజు పొలిటిషియన్స్ గురించి కదా అక్క అందుకనే చేతి ఇలా పెట్టామే చూసావా ఓహో ఏంటి అనుకుంటా ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నాన్న అసలు ఏం పని పడింది సింహాల గుహల దానియాలకు పని ఎందుకు వచ్చింది అసలు ప్రార్థన చేశాడన్నక్క అందరికి ఎందుకు ప్రార్థన చేశాడు రాజుగారు అదంటే తీసారక్క నెక్స్ట్ నువ్వు కంటిన్యూ చేయరు డానియల్ దేవుణ్ణే పూజించాలి అని రాజుగారు చెప్తాడు వెరీ గుడ్ నానా మరి ఇంకా ఈ రోజు లక్ష్మి ఏమన్నా చేశారా నిన్న మీరు చెప్పండి మరి ఈ రోజు కూడా చెప్పండి అప్పుడు మీకు క్లాప్ చేస్తాను అక్క డానియల్ ఏసైకి ఎంతో ఇష్టమైన వాడక్క రోజుకి 3 సార్లు ప్రార్థన చేసుకునేవాడక్క పొద్దున మధ్యాహ్నం సాయంకాలం అక్క నువ్వంటే ఏసైకి ఇష్టమేనా నువ్వెన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు మరి 3 సార్లు అక్క అబ్బో 3 సార్లు చేసుకుంటారా మీరు వెరీ గుడ్ నానా చాలా చాలా హ్యాపీ చాలా సంతోషం అప్పుడు ఎన్నిసార్లు అయింది చెప్పక్క 4 టైమ్స్ అయింది అబ్బో దానియాల కంటే ఎక్కువ చేసుకుంటారు నైట్ కూడా అమ్మో దానియాల కంటే ఇంక ఎక్కువ సార్లు చేసేసారా వెరీ గుడ్ నానా ఓకే అప్పుడు తినని రాజు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి మిగతా సైనికులందరూ వేరే వాళ్ళని పూజించకూడదు రాజునే పూజించాలని మీరు సంతకం పెట్టమంటాడక్క అప్పుడు పెడతాడక్క అప్పుడు తినని ఇతను అయినా కానీ దేవుని విడవకుండా ప్రార్థన చేసుకుంటాడక్క తన పైన గదికి వెళ్ళి వెరీ గుడ్ నానా అయ్యో అరే రూత్ అర్థమైపోయింది ఈ రోజుది ఏమైనా చూపిస్తావా వెళ్ళిపోదామా నెక్స్ట్ కి చూపించు నానా నువ్వే డ్రా చేసుకున్నావా చాలా 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 బాగుంది ఇతను ఒక కొండపై ఉంటాడు అక్క తనని ఎవ్వరు ఓడించలేదని తనని ఎవ్వరు చంపలేదని అప్పుడు రాయల్లో నుంచి దూరు రావాలక్క తనని చంపాలంటే అప్పుడు
ఏం పర్లేదు చెప్పు ఏం కాదు ఆ గన్వన్ బట్టి తన అన్ని చిన్న పోగొట్టుకుంటాడు అక్క ఆ వెరీ గుడ్ ఓబద్యా ఒకటి పదిహేను యెహోవా దినములు అన్య జనుల పైకి వచ్చిచున్నవి. చాలా చాలా బాగా చెప్పావు తమ్ముడు చెప్తాడా తమ్ముడు హీరో నువ్వు చెప్తున్నానా రాజ్యం పట్టుకుంటాడక్కం పట్టుకోడతాడక్కం అప్పుడు ఎవరు ఏం చేయలేదని గర్వంతో ఉంటాడక్కం కానీ ఆ రాజ్యం మీదకి యుద్ధంకి వస్తాడక్కం దేవుడు తగ్గించున్నాడు ఒకే పదిహేను అన్న జనులు యెహోవా దినములు అన్న జనులు వచ్చిచున్నవి. ఓకే నాన్న చాలా 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 బాగా చెప్పాను నాన్న వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 చాలా బాగా చెప్తారు మీరు చాలా వరకు ఒక 80% మీరు ఓన్ గా చెప్తారు ఒక 20% మమ్మీ హెల్ప్ చేస్తా ఉంటారు కదా కానీ మీరు చాలా బాగా చెప్పాను నాన్న ఎక్సలెంట్ వెరీ గుడ్ వండర్ఫుల్ వాళ్ళకి టైం లేదక్క నిన్న సార్ వాళ్ళు అన్నగారు చనిపోయారు సడన్గా వెళ్ళిపోయాము లేట్ నైట్ వచ్చారు కానీ వాళ్ళు వచ్చినాక స్టార్ట్ చేసింది సండే స్కూల్ లెసన్ చూడాలనే కూర్చున్నారక్క మార్నింగ్ నుంచి కానీ మీరు లైవ్ లో చెప్పింది మామూలు యూట్యూబ్ లో లాగే చూసారు మామూలుగా మీరు చెప్తే బాగా అర్థమైంది కదక్క అలా చూసారక్క వాళ్ళు ఇప్పుడు అక్కడ పరిస్థితులు అన్ని బాగానే ఉన్నాయక్క ఇప్పుడు అక్కడ వాళ్ళ యాక్సిడెంట్ వల్ల చనిపోయారు అక్క వాళ్ళ అన్నగారు మళ్ళీ అంటే 2 డేస్ తర్వాత వాళ్ళు వెళ్తారు సార్ వాళ్ళు వెళ్తారు అవునా పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళకూడదు నిన్న మాత్రం ఫ్యామిలీకి వెళ్ళామక్క కానీ ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళకూడదు కదా అని ఆహా ఓకే అక్క ప్రేయర్ చేద్దాం అక్క ఓకే ఓకే ప్రజల పాయింట్ రాసుకుంటా కదా లాస్ట్ లో చేద్దామా ఓకే నానా గాడ్ బ్లెస్ యు ఒకవేళ రూపాలను దాటుకొని మనం వెళ్ళిన తర్వాత ఎవరికైనా ఒకవేళ లెసన్ ఏమైనా మర్చిపోయారా గానీ వీళ్ళు చెప్పిన తర్వాత మొత్తం అంతా వాళ్ళు గుర్తొచ్చేస్తారు ఇంకా అవునక్క అంటే ప్రేయర్ పాయింట్ ఇప్పుడే రాస్తున్నాను అక్క అవునా ఓకే సరే యెహోవా దినము అన్య జనుల మీదకి వచ్చిచున్నది ఓబద్య 1:15 అక్క వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు సామ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ సామ్ వెరీ గుడ్ సార్ బాగా సింపుల్ గా చాలా చాలా బాగా వేసాను కోర్ట్ అది కదా జడ్జి గారు రెక్క లేరు కానీ జడ్జి గారు చేయదు టేబుల్ చాలా బాగా వేసాను అన్న వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 వెరీ గుడ్
ఇంకెవరున్నారు హోంవర్క్స్ చూపించడానికి? ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్ లైట్ చేస్తాం. Praise the Lord, Charles. God bless you, Mami. Super. Confuse the clear, Nana. Akka vakyam cheppan akka. Cheppan, Nana. Yehova dinamu. Anila janalu andar meediki vachuchunnadi. రాసుకుంటావు చక్కగా, నువ్వు చక్కగా అటు ఇటు చూడకుండా వాక్యం చెప్తావు నాన్న. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ చార్ల్స్. గాడ్ బ్లెస్ యూ నాన్న. నీ ప్రేయర్ నోట్బుక్ ఏంటి మరి? అది నా ప్రేయర్ నోట్బుక్ అక్క. అదే పాపం కనిపించట్లేదు మనకి అవి. ఓకే ఓకే, పెన్సిల్ తో రాస్తున్నట్టున్నా. ఓకే, ఎనీవేస్ వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రేయర్ పాయింట్ ఏంటి? ప్రేయర్ పాయింట్ ఏంటక్క? ఫుల్ నో జరగట్లేదక్క. ఓకే నాస్తే వచ్చేసింది నీకు. ప్రేయర్ పాయింట్స్ రాయాలి అని చేయి పట్టుకున్నాడక్క, నోట్స్ చేసినాడక్క, అది చాలు. చాలు. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ చార్ల్స్, వెరీ గుడ్. నువ్వు దేవుని కొరకు ఒక్క నిమిషం చాలు మనం వెచ్చిస్తే దేవుడు మనకి ఎంతో దీవిస్తాడు నాన్న. నువ్వు అలా స్పెండ్ చేసే దీవిస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్. నెక్స్ట్ ఆనియన్ గ్రేస్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. అక్క హోంవర్క్ చేయలేదు అక్క. ఇదేం చెల్లి చూపించింది ఏంటది మరి? ఏం చేస్తావు ఇదంతా? ఏంటది అర్థమవులేమో తిన్నుకెళ్ళేదక్క. ఇదేమో బుక్ అక్క. ఓకే నాన్న, బాగా చేస్తాం. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10,000. వెరీ గుడ్ నాన్న. ఓకే, గాడ్ బ్లెస్ యూ తల్లి. వెరీ గుడ్. ఇంకా షారన్ ఉండిపోయింది. Praise the Lord, Sharon. Sharon, నీ ఫుల్ నేమ్ పంపించలేదు నాకు. పంపించేసే. ఓకే, ఓకే ఓకే. చాలా చాలా బాగా చేసావు. 1 2 3 4 5 6 7 8 9 10,000. ప్రేయర్ నోట్స్ అక్క. ఓకే, హోంవర్క్ అక్క. ఓకే, ది డే ఆఫ్ ది లార్డ్ ఇస్ నియర్ ఫర్ ఆల్ ది నేషన్స్. ఓబద్యా 1:15. ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న. తమ్ముడు తమ్ముడు హెయిర్ కటింగ్ చేసుకుంటున్నాడు అక్క. అయితే ఏ హీరోని చూస్తామో వచ్చిన తర్వాత.
వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ 20,000 బాగుందన్నా చక్కగా చేసా. God bless Italy. Next speech. Praise the Lord, Akka. Praise the Lord. Akka, nina homework chupichaledu, Akka. Super ga undana, chaala chaala baaga chesa nana. Very good. Very good. God bless you, Akka. Chaala baagundi nana. Nuve chesava? మమ్మీ హెల్ప్ చేస్తున్నావా? మమ్మీ హెల్ప్ చేశారా? సూపర్ గా ఉందిరా అన్న, గాడ్ బ్లెస్. చాలా చాలా బాగా చేసావు. ఇది దానియేలుని పడేస్తాడక్క, భయపడకుండా దానియేలు యేసుని ప్రేయర్ చేస్తాడక్క. ప్రేయర్ చేస్తాడక్క. అయితే అందుకు యేసుయ్యకి ఏంజెల్ని పంపించి లయన్స్ నోళ్ళు మూస్తాడక్క. అయితే అది అయిపోయిన తర్వాత రాఖీల్ రాజుకి అసలు చూడు హెల్ప్ అడుగు, బుక్ పట్టుకుంటారు ఎవరైనా హెల్ప్ అడుగు. నేనే ఉన్నాను ఇక్క ఇప్పుడు. అయితే రాజుకి అసలు నిద్ర పట్టదక్క, అందుకు అలా ఆలోచిస్తూ ఉంటాడక్క. వచ్చిన మార్నింగ్ అయిన తర్వాత ధాన్యాలు ధాన్యాలు నువ్వు లైవ్ గా ఉన్నావా అంటే అలైవ్ గా ఉన్నానంటే రాయి తీస్తాడక్క. అయితే చూసిన వెంటనే ఇద్దరు ఇద్దరిని హగ్ చేసుకుంటారక్క. వావ్ నాయన, అంటే అందులోకి వెళ్ళిపోయాడు ధాన్యాలు? అయితే దానిలోకి వెళ్ళాడా? బయటకు వచ్చారా? వచ్చేసారక్క. వచ్చేసాడా? ఓకే ఓకే. ఇది ఈ రోజు దక్క. ఓకే, ఈ రోజు మెమరీ బాక్స్ అక్క. ఓ బాదాయ్ 115. For the day of the Lord upon all the nations is near. Obadiah 1:15. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. Chala chala purchase. Very good, Nana. Thank you, Nana. Praise the Lord. Praise the Lord. Excellent, Rachel. Super. God bless you, Nana. Chala kastapadda. Very good. Chala baga chesa. God bless you, Thalli. And Latakka, then Latakka, Nana. Tana chya Pavani akka uttero ledo mari. Pavani akka ni chusa naka. Are tana tana workbook chustarani. Okay, Krishna. Krishna. Okay. Anyways, Krishna ni chupichesa Nana. Okay. Prayer book, Akka. వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగా చేశారు నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 బాగా చేశారు నాన్న. ఖ్యాతి, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చదువావా? ప్రేయర్ చేసుకున్నావు ఖ్యాతి? అంటే ఏంటక్క? హయ్యా, అందుకే అంటే ఏంటక్క. ఓకే, హెప్సిబా హౌస్ అన్న. వెరీ గుడ్ నానా. For the day of the Lord is near upon all the heathen. Obadiah 1:15. Okay. Obadiah
1 verse 15. For the day of the Lord is near for all the heathen. అక్క మీకు వాయిస్ వినిపిస్తుందా? యోగా అట్లా ఆగా అర్థమైంది అంతే. చాలా ఇదిగా ఓకే బాగుందన్న బాగా చెప్తున్నాను వేదిక జస్ట్ వినిపించింది అలాగంతే. ఓకే గాడ్ బ్లెస్ యూ. ఓకే మా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకే ఓకే వర్సెస్ నువ్వే రాసుకుంటున్నావా మమ్మీ రాస్తుందా అక్క రాస్తుందా ప్రేయర్? వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ, సూపర్ గా రాస్తావు, చాలా చాలా బాగా, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ తల్లి, బాగా చేస్తా. నెక్స్ట్ హెప్సిబా వస్తానా. ప్రైజ్ లార్డ్ అక్క. ఇప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు నాకు నచ్చారా మీరు హీరో అంటే హీరో లానే ఉండాలి. ఎవవ దినమున అన్య జనులందరూ మీదకు వచ్చి వచ్చుచున్నది. ఒబేద్య 1:15. హార్మోనియానికి వెనకాలకి అంత చూసా ఆట ఇప్పుడు ఆట నడుచుడు హీరో అట్లా. ఏదైనా కానీ వెంటనే ఒబే అయ్యారు ఇద్దరు కూడా, చక్కగా వర్క్ బుక్ లో రాస్తున్నారు. మీరు ఇద్దరు చెప్పారు నాన్న 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000 మాట విన్నారు మీరు, చాలా చాలా సంతోషం. అక్క ప్రజలక్క అక్క చెప్పిన మాట విన్నారు కదా? అవును అవునక్క, వెరీ గుడ్ చూడు మీరు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చెక్ చేయాల్సింది ఉందా? స్తుతి రాయ్ అక్క. లతక్క రాలేదు ఇంకా. రాలేదు, అదే ఊరికి ఇందా తన వర్క్ లేదా అని అడిగాను. ఏమన్నా అన్విటే చేస్తుంది చెప్తున్నాను. స్తుతి ప్రైజ్ ది లార్డ్. స్తుతి ప్రైజ్ ది లార్డ్ అక్క. ఎవరు వాళ్ళు పొలిటీషియన్స్ అంటే ఎవరు? నీవే వేస్తున్నావా? చాలా బాగా చేసావు నాన్న. మెమరీ వర్స్ అక్క. ఓబద్య 1:15. Obadiah 1:15. The day of the Lord is near for all the nations. As you have done, it will be done to you. Obadiah 1:15. Okay, okay, Nana, God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30. Okay, Nana, watch it, Nana. Akka points, Akka. Okay. Very good. Chakka rasthuna thalli, very good. God bless you. Praise the Lord akka. Okay, ippudu politician meaning evaru cheptara? Evaru vallu politicians ante? Astuti cheptava? Kaadakka, oka request undakka. Cheppamma. Adi 12th na ma tammudu birthday akka prachara. 2 years akka. Adi second birthday. Ippudu amma birthday?
12th October. ట్వెల్త్ మరొకసారి మనం జ్ఞాపకం చేస్తే అప్పుడు చేద్దాం సరేనా? ఈ రోజు కాదు కదా, ఆ రోజు చేద్దాం. ఓకే ఓకే. ఇంకా క్లాస్ టైం అవుతుందా? రాజకి నాయకులక్క, రాజకి నాయకులు కొంతమంది పేర్లు చెప్తావా? కేసీఆర్ అక్క, జగన్, హైదరాబాద్ లో ఉన్నావా? తెలంగాణ వెళ్ళు. ఓకే ఓకే చాలే. ఓకే టైం అయిపోయింది కదా. చంద్రబాబు నాయుడు. ఓకే అదస్ వెరీ గుడ్. ఎందుకు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయినాడు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నారు? పవర్ లో ఉన్నా లేకపోయినా పోరాడతారు కదా. అదే కదా. ఓకే గాడ్ బ్లెస్ యు నానా, వెరీ గుడ్. ఏం చేయాలి ఫాస్ట్ గా రాచేస్తావా? బాగుంది నానా. నిన్న చేశానక్క నేను. అదే మరి నిన్నటిది కదా, ఇప్పుడు చూపిస్తున్నావేంటి అని అడుగుతున్నా. నిన్న రాలేదక్క. రాలేదా? ఓకే నాన్న, చాలా చాలా బాగా చేసావు, చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ అయిపోయింది, టైం అయిపోయింది. ఈ రోజు ఎవరు లెసన్ అత్తక్క రాలేదక్క, అదే అంటున్నాను. ఆహా, లెసన్ చెప్పేవాళ్ళే రాలేదా? నేను అలా అనుకుంటా. అయితే ఏంటి, నేను చెప్పాలా? చూసుకుంటానక్క, మీరు ప్రిపేర్ అవ్వండి. ఏంటి నాన్న మళ్ళీ చెప్పండి? జగన్ తమ్ముడు సీఎం స్పెల్ చెప్తారంట అక్క, అందుకే హ్యాండ్ రైజ్ చేశాడక్క. ఏది నాన్న చెప్తావా? ప్రేయర్ చేసావు మరి, నీకు పేర్లు తెలుసు కదా. ప్రేయర్ చేస్తున్నావు వాళ్ళ కోసం? ఏమని ప్రేయర్ చేసావు జోయ్? అక్క ఫస్ట్ ఫ్యామిలీ గురించి చేశానక్క, తర్వాత గురించి చేశాయా? జగన్ కరోనా వచ్చిన రాకుండానా అక్క, తమ్ముడు సరిగా. ఓకే ఓకే, చెప్పండి చెప్పండి. పొలిటీషియన్స్ కోసం ఏమని ప్రేయర్ చేశారు మీరు? జగన్ కోసం? వెరీ గుడ్, నోరు తిరిగింది మీకు, పరిపాలించాలి. వెరీ గుడ్. వాళ్ళు ఏసీ నమ్ముకోవాలి అని కూడా ప్రార్థన చేస్తున్నారా? ఓకే వెరీ గుడ్. ఇంకా ఇంకా ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి? ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. ఓకే హెప్సిబో వస్తున్నా, హ్యాండ్ చేసి అసలు చెప్తాడంట అక్క. రాజీ నాయకులు చెప్తాడంట అక్క పేర్లు. పేర్లు కాదు, వాళ్ళ కోసం ఏమని ప్రార్థన చేశారు చెప్పండి. మీరు కెమెరా బాగా సెట్ చేసుకోవాలి, ఓన్లీ పై వరకు కనిపించేటట్టు కెమెరా సెట్ చేసుకోండి, కింద మీకు ఏం కనిపించకూడదు. ఓకే స్తుతి చెప్పమ్మా, మళ్ళీ హ్యాండ్ రేస్తా. అక్క నేను డియర్ లార్డ్ సేవ్ అవర్
Politicians give them good health and wisdom to serve the people. I pray in the name of Jesus. Amen. సామ్ ఏం చేస్తున్నావు? దీర్ఘంగా ఏదో రాస్తున్నావు, ఏంటి చెప్పు? ఏం రాసావు చెప్పు ఒకసారి. ఏం రాయట్లేదు అక్క. అబద్ధాలు చెప్పకు, స్కెచ్ ఉంది చేతిలో, ఏదో రాస్తున్నావు, పర్లేదు పర్లేదు చెప్పు. ఏం రాయట్లేదు అక్క. ఓకే ఓకే కదలు అక్క. ఓకే అక్క. హాయ్ పిల్లలు. ఓకే పిల్లలు, అందరు బాగున్నారు కదా? చక్కగా చాలా 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 బాగా చెప్పారు మీరు లెసన్. నిన్న చెప్పిన లెసన్ లో నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? గర్వం అనేది తీసేయాలని నేర్చుకున్నారు కదా. ఈ రోజు కూడా మనం ఇంకొక లెసన్ నేర్చుకుందాం, విన్నాం సరేనా? కొన్ని కొన్నిసార్లు మనం లెసన్ విన్నప్పుడు అందులో ఏముందో దాన్ని చూసి దాన్ని మన హృదయంలో భద్రపరచుకొని సమయం వచ్చినప్పుడు ఆ పని మనం చేయాలి, సరేనా పిల్లలు? చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేసాయండి పిల్లలు, ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేసాయండి. చక్కగా 1 2 3 తెలుసా వెంట వెంటనే ఎస్ఎం యొక్క ఘనమైన నామకు వందనములు ప్రభా. ఇంతవరకు మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు వంద బిడ్డలందరూ ఎంతో చక్కగా యాక్టివిటీ చేసుకుని వచ్చారు, మెమరీ వాస్ చెప్పారు ప్రభా. వారిని బహుగా మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి. రాలేని వారిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. దాన్ని మరి ఇప్పుడు తాను మరొకసారి నీ సన్నిధిలో మేము వాక్యం నేర్చుకుని పోతుండగా మీరేమో అందరితో మాట్లాడమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైస్ క్లాడ్ పిల్లలు. సరే పిల్లలు, ఒకసారి నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. చెప్పనా వద్దా? అనగనగనగనగనగా అన్నావా? అమ్మమ్మ అలాగే చెప్తారా, నానమ్మ అలాగే చెప్తారా మీకు? సరే కథ ఏమైనా కానీ నేను మీతో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. ఎప్పుడైనా మీ డాడీ ఊరు వెళ్ళినప్పుడు మీ కొరకు ఏమైనా తీసుకొస్తారా? ఒక 2 రోజులు క్యాంప్ వెళ్ళిపోయారు అనుకో డాడీ, అప్పుడు డాడీ రాగానే ఏం చేస్తారు మీరు? ఎవరైనా అన్వర్ట్ చేసుకుని చెప్పచ్చు. అక్క డాడీ ఊరు గాలిలో నాకు కూడా ఏదైనా తెచ్చామని అడుగుతాం అక్క. ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఏంటంటే డాడీని మనం డూ డా అని మాట్లాడు. డాడీ వచ్చారు, డాడీ వెళ్ళారు, మమ్మీ వచ్చింది, మమ్మీ వెళ్ళారు. డాడీ వచ్చాడు, వెళ్ళాడు, తెచ్చాడు అని మాట మాత్రం అనకూడదు, తెలుసా? మనకి డాడీ పెద్దోళ్ళు కదా. ఓకేనా? ఈసారి ఏం చెప్పాలి? కొంతమంది అలా డాడీ వస్తాడక్క, తెస్తాడక్క, రమ్మని చెప్తాను అని అని మీరు అనకూడదు. డాడీ వచ్చారు, డాడీ వెళ్ళారు అట్లా మాట్లాడండి, సరేనా పిల్లలు? కొంతమంది అంటే వాళ్ళ ఊర్లో అలా ఉంటది కాబట్టి అలా మాట్లాడేస్తున్నారు, కానీ మనం అలా నేర్చుకున్నాం, రెస్పెక్ట్ నేర్చుకున్నాం, సరేనా? అయితే డాడీ ఊరు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? డాడీని వచ్చినప్పుడు నాకు టాయ్స్ తీసుకురా అని చెప్తారు కదా మీరు. కొంతమంది బొమ్మలు కావాలి, కొంతమంది చాక్లెట్ కావాలి, కొంతమంది కేక్లు కావాలి, కొంతమంది కొత్త డ్రెస్సులు కావాలి. ఇందాక సన్నిహిత అయితే ఏదో అడుగుతుంది, నేనైతే డాడీని ఇలా అడుగుతాను అక్క అని కదా. అందరూ కూడా డాడీ బయట, మరి మమ్మీ బయటకు వెళ్తే ఏం అడగరా మమ్మీని? ఒక్క నిమిషమే, ఓకే ఇంజనీ ఇష్టమైన జాయ్, మమ్మీ బయటకు వెళ్తే ఏం చేస్తారు జాయ్? చెప్పరారా రూత్ జాయ్? డాడీ బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? డాడీ కొత్త డ్రెస్ వెళ్తామని అడుగుతాం అక్క.
అబ్బా ఎవరిని ఏం అడగాలో అదే అడుగుతారు కదా. డాడీ అయితే బట్టలు తెచ్చేస్తారు ఖరీదు కాబట్టి, మమ్మీ అయితే చిన్న చిన్నగా ఒక స్వీట్ చాక్లెట్ తెస్తుందని మమ్మీ అలా అడుగుతుంటారా. సరే పిల్లలు, అయితే ఈ రోజు మనం ఏం చెప్పుకోబోతున్నాము అని అంటే, మీలాగా చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఫ్యామిలీకి మనం వెళ్తున్నాం పిల్లలు, ఆ ఫ్యామిలీలో కూడా ఆ ఒక్కడే ఉన్నాడు, ఒక బాబు ఉన్నాడు, మమ్మీ డాడీ ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పేరు ఏంటంటే రిక్కీ. ఏం పేరు పిల్లలు? రిక్కీ. మీరు రోజు స్కూల్కి వెళ్తున్నారు కదా, అలాగే వాడు కూడా రోజు స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ కూడా వేసుకుని వెళ్తూ ఉంటారు కదా, అట్లాగే వాడు కూడా అలా బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్తూ ఉంటాడు. అయితే వాళ్ళ డాడీ జాబ్ పర్పస్ మీద ఒక రోజు ఊరు వెళ్లాల్సి వచ్చింది పిల్లలు. ఒక ఎన్ని రోజులు అనుకుంటున్నారు, 1 week లేట్ అనమాట ఇంట్లో. అయితే డాడీ ఊరు వెళ్ళిపోయారు, డాడీ వస్తారు, డాడీ వస్తారని రోజు ఎదురు చూస్తున్నారు. ఎవరెవరు ఎదురు చూస్తున్నారు? వాళ్ళ మమ్మీ, రిక్కీ, ఇద్దరు కూడా డాడీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు. ఒక్క రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయింది, 7 రోజులు అయిపోయింది పిల్లలు. అయితే ఆ రోజు కూడా ఏమైపోయింది, రిక్కీ స్కూల్కి వెళ్ళిపోయాడు, గొప్ప 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 స్కూల్కి వెళ్ళిపోయాడు. కానీ స్కూల్కి వెళ్ళాడు కానీ టీచర్ చెప్పేది అది ఏమి వినలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ రోజు డాడీ ఇంటికి వస్తారు కదా అనుకొని డాడీ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. డాడీ ఏదైనా నాకు తెస్తారు, ఈ రోజు చూడండి మీరు అందరు చెప్పారు డాడీ వచ్చేసరికి ఏదో ఒకటి నాకు తెస్తారు, నాకు తెస్తారు అని మీరు అందరు ఎదురు చూస్తున్నారు కదా. అలాగే రిక్కీ కూడా డాడీ నా కోసం ఏదో ఒకటి తెస్తారు, ఏదో ఒకటి తెస్తారని చాలా ఎదురు చూస్తున్నారు పిల్లలు. ఏం తెచ్చుంటారు రిక్కీ కోసం వాళ్ళ డాడీ? మీ డాడీ రీసెంట్ గా బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా తెచ్చారా పిల్లలు? ఏం తెచ్చారు నాన్న సోని, జయంత్, డాడీ ఏం తెచ్చారు నీకోసం బయటికి వెళ్ళి? టాయ్స్ అక్క. అబ్బో నిజమే, మీ ఇంట్లో చాలా చాలా టాయ్స్ కనిపిస్తా ఉంటాయి. నేను వస్తాను ఈసారి, నేను కూడా ఒక టాయ్ తీసుకున్నా మరి. వస్తాను. అయితే అలానే రిక్కీ కూడా నా కోసం డాడీ ఒక మంచి టాయ్ తీసుకొస్తారు అని చెప్పి చాలా ఆశగా ఎదురు చూస్తా ఉన్నాడు. స్కూల్లో టీచర్ చెప్పేది ఏమి వినలేకపోతున్నాడు. అరే రిక్కీ ఏం చేస్తున్నాడు అనుకుంటూ మేడం అనుకుంటూ మళ్ళీ రాస్తా ఉన్నాడు. మళ్ళీ డాడీ ఏం చేస్తారప్పా, నా కోసం పింక్ కలర్ రెడ్డి పెట్టిస్తారేమో, నా కోసం రెడ్ కలర్ రెడ్డి పెట్టిస్తారేమో, నా కోసం ఏం చేస్తారబ్బా, ఒక హార్ట్ షేప్ లో ఏదైనా తెస్తారేమో అని ఇలా ఆలోచిస్తూ ఉంటాయి. అరే రిక్కీ ఏం చేస్తున్నాను అని వాళ్ళ ఫ్రెండ్ ఇలాగా వాడు ఆ రోజు పాపం ఎంతో డిస్టర్బ్ అయిపోతా ఉన్నాడు. కానీ టీచర్ చెప్పేది ఏమి వినలేకపోతున్నాడు పిల్లలు. మీరు కూడా అంతే కదా, మమ్మీ డాడీ గారు ఎప్పుడన్నా ఊరు వెళ్ళిపోతే అలాగే వచ్చే వరకు డాడీ రాలేదు, డాడీ ఎప్పుడు వస్తారు, మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు, మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు. ఒకటే బ్లెస్సీ కూడా పెద్దదే అయినా కానీ ఇంకా డాడీ రాలేదు, డాడీ రాలేదు, డాడీ రాలేదు అంటాం కదా పిల్లలు. మీరు కూడా అంతే కదా, రోజు డాడీ డాడీ మమ్మీ మమ్మీ ఎవరన్నా బయటకు వెళ్తే మన ఇంట్లో వాళ్ళు వాళ్ళు వచ్చే వరకు సతాయిస్తారా లేదా మీరు కదా, వచ్చే వరకు సతాయిస్తారు ఇంట్లో. అలాగే రిక్కీ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు వెళ్ళిపోవాలి ఇంటికి అని. అంతలో ఎప్పుడు బెల్ కొడతారా, ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా అని చూస్తున్నాడు. వాళ్ళు ఏం బెల్ కొట్టట్ల, టైం అయితే కదా బెల్ కొట్టేది. ఆఖరికి ఎలాగైతే మొత్తానికి బెల్ కొట్టారు పిల్లలు. ఇంకంతే ఎవరికి బాయ్ చెప్పడం లేదు, ఏమీ లేదు, గబ్బ గబ్బ బ్యాగ్ వేసేసుకున్నాడు అంతే. ఒకే పొరుగు పొరుగు పొరన ఇంటికి వచ్చేసాడు పిల్లలు. ఇంటికి వచ్చేసి ఆ బ్యాగ్ అట్లా మూల పడేసాడు. ఎప్పుడు మమ్మీ చెప్తేనే కానీ సాన్కి వెళ్ళేవాడు కాదు, మమ్మీ చెప్తే కానీ తినేవాడు కాదు, అలాంటిది గొప్ప గబ్బ వెళ్ళిపోయాడు. స్నానం చేసేసుకున్నాడు, వచ్చేసాడు, మమ్మీకి ఇచ్చి తినేసాడు. చూస్తాడు గేట్లోకి వెళ్తున్నాడు, మళ్ళీ ఇంట్లోకి వస్తాడు. ఒరే రిక్కీ రా, నీ హోంవర్క్ చేసుకో అంటే ఉండు మమ్మీ అని చెప్తాడు. మళ్ళీ బయటకు వెళ్తాడు, వస్తాం మమ్మీ డాడీ రావట్లేదు మమ్మీ, ఎన్నిసార్లు చెప్తున్నాను ఎంత లేట్ అయిపోతే ఎలా మమ్మీ, డాడీ ఫోన్ చేయి మమ్మీ అని చెప్పాడు. వస్తున్నాడు, వస్తారా డాడీ, వస్తారు, వచ్చేస్తారు కదా, ఇప్పుడు టైం అయిపోయింది వస్తారని చెప్తే వస్తారు. వాడికి అంకా రాగట్లేదు డాడీ 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 అని. అంతలో వీడి పాప మళ్ళీ వీడు ఏం చేశాడు అట్లా మమ్మీ చెప్తుంది కదా అని వంటగదిలోకి ఏదో పని చేయడానికి వంటగదిలోకి వెళ్ళాడు. అంతలో డాడీ ఒక్కసారి గేట్ టంక్ మన ఇలా గేట్ తీసుకొని లోపలికి వచ్చారు. కాలింగ్ బెల్ కొట్టేసరికి ఇంకా చూడాలి ఆ రిక్కీ ఒకేసారి పరుగు మమ్మీ కంటే పొరుగు నెత్తుకు వచ్చేసాడు బయటికి. డాడీ అని ఆ పట్టిస్తున్నాడు పిల్లలు. పట్టుకొని డాడీ కూడా ఒకసారి మన ఇలా ఎత్తుకొని తీసుకొని ఇంటికి వచ్చేసారు. అలా చూస్తున్నాడు డాడీని, అలా చూస్తా ఉన్నాడు. చూస్తా ఉంటే డాడీ కూడా చూస్తా ఉన్నాడు, ఏమి ఇవ్వట్లేదు డాడీ తన బ్యాగ్ లోంచి తీసి. ఆ ఇవన్నీ లోపల సర్దేసే, నేను వస్తాను స్నానం చేసి వస్తాను, నాకు అన్ని ఏర్పాటు చేసే, ఆ వెన్నీళ్ళు పెట్టు అని వాళ్ళ మమ్మీకి చెప్తా ఉంటే, డాడీ ఏంటి డాడీ నా కోసం ఏం కావాలి డాడీ, డాడీ ప్లీజ్ డాడీ నాకు ఇవ్వండి, నాకు తెచ్చి నాకు ఇచ్చేయండి డాడీ అంటే, అచ్చో రిక్కీ సారీ రిక్కీ, నీ కోసం నేను ఏం తేలేకపోయాను రిక్కీ అన్నాడు. పిల్లలు మీకైతే ఎలా ఉంటది ఆ రోజు? డాడీ ఎప్పుడు అందుకో సోనిక సన్నిహిత అయితే ఏడుస్తుంది.
డాడీ కదా ఒక్కొక్కసారి ఇలాంటి డాడీసే కొంతమందికి ఉంటారు కదా తేవడం మర్చిపోతారు కదా అయితే ఈ డాడీ సారీకి నేను మర్చిపోయాను నీకోసం తేవాలని అనుకున్నాను కానీ నా యొక్క ఆఫీస్ పని మీద నేను బజార్కి వెళ్ళలేకపోయాను నీకోసం నేను ఏమి తేలేకపోయాను సారీకి సారీకి అని చెప్పాడు అయినా కానీ పాప అట్లా కూర్చున్నాడు సరే గబగబా వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయి ఈ డాడీ ఏం చేశారు ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు మమ్మీ పెట్టి తినేసారు మాట్లాడుతున్నాడు పాప వాడు అలా జాలుగా చూస్తున్నాడు ఒక పక్క నుంచి జాలుగా చూస్తా ఉంటే వెంటనే డాడీ దగ్గర చూసుకొని రిక్కి సారీ సారీ రిక్కి ఇంకెప్పుడు నేను అలా చేయను నేను బయటకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీ కోసం నేను తీసుకొస్తాను రిక్కి అన్నాడు సరే డాడీ అనుకుంటా వెళ్ళిపోయి తన హోంవర్క్ చేసుకుంటాడు చేసుకుంటా ఉంటే డాడీకి మనసొప్పలేదు గబగబా వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఒక 10 రూపీస్ తీసుకొని వచ్చి ఇదిగో నువ్వు ఈ 10 రూపీస్ తీసుకుని వెళ్ళు క్రింద అక్కడ ఉంది కదా అక్కడ షాప్ వెళ్ళి నువ్వు పెద్ద చాక్లెట్ కొనుక్కో అని చెప్పేసి ఆ 10 రూపీస్ ఇచ్చాడు చాలా సంతోషం వేసిపోయింది అంతే గబగబా వెళ్ళాడు సరే డాడీ ప్యాక్ పైన చాక్లెట్కి డబ్బులు ఇచ్చారు కదా చాక్లెట్ అంటే అందరికి ఇష్టం కదా గబగబా రిక్కి బయటకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మెట్లు దిగి ఇలా కిందకి వెళ్తా ఉంటే అక్కడ ఒక మామగారు ఉన్నారు బాబు నాకు చాలా వేస్తుంది బాబు ఏమన్నా ఉంటే నాకు బాబు ఉదయం నుంచి నేను ఏమీ తినలేదు బాబు నాకు చాలా ఆకులు వేస్తుంది బాబు నాకు ఏమైనా పెట్టవా బాబు అని అలా అడుక్కుంటా ఉంటే ఆ మాటలు విన్నాడు ఇరికి ఆ మాటలు విన్నాడు విని ఒక్కసారిగా మనసు అంతేది అయిపోయింది చాలా బాధిస్తుంది అంతే తన చేతిలో ఉన్న ఆ 10 రూపీస్ తీసుకొని ఆ మామకి ఇచ్చేసాడు మామ నువ్వు ఏమన్నా కొనుక్కొని తిను మామ అని చెప్పి ఆ డబ్బులు ఆ మామకి ఇచ్చేసి మళ్ళీ ఎంత ఫాస్ట్ గా అయితే వెళ్ళాడో అంత ఫాస్ట్ గా పైకి వచ్చేసాడు హాయ్ రిక్కి నువ్వు షాప్ కి వెళ్ళేదా ఏంటి అంత ఫాస్ట్ గా వచ్చేసి అప్పుడే ఏం తెచ్చుకున్నావు నాకు చూపించు అని చెప్పు అంటే డాడీ నేను ఒక మంచి పని చేశాను డాడీ ఏంటో తెలుసా నేను మీరు ఇచ్చిన డబ్బులతో నేను ఏమి కొనుక్కోలేదు డాడీ ఒక మామగారు ఉన్నారు పాప ఆకలి వేస్తుందని చాలా బాధగా అడుగుతున్నారు అందరూ వెళ్ళిపోతున్నారు ఏమి ఇవ్వట్లేదు డాడీ అప్పుడు నాకు మీరు 10 రూపీస్ ఇచ్చారు కదా ఆ 10 రూపీస్ నేను ఆ మామగారికి ఇచ్చాను డాడీ నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది డాడీ మీరు నాకు ఏమి తేకపోయినా పర్లేదు డాడీ నాకు ఇచ్చారు ఈ 10 రూపీస్ నేను ఇంకొకరికి ఇచ్చాను అదే నాకు చాలా హ్యాపీగా ఉంది డాడీ అని మళ్ళీ వాళ్ళ డాడీని పట్టుకున్నారు డాడీ కూడా విక్కిని పట్టుకొని హగ్ చేసుకొని ఒక ముద్దు పెట్టాడు పిల్లలు అని ముద్దు పెట్టాడు నిజంగా రిక్కికి చాలా 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 సంతోషం వేసింది పిల్లలు మీరు ఎప్పుడైనా అలా హెల్ప్ చేశారా ఈరోజు తను రిక్కి చెప్తున్నాడు డాడీ మరి నాకు సండే స్కూల్ అక్క చెప్పింది మీరు ఏదైనా ఏమైనా ఇతరులకి మీరు సహాయం చేస్తే దేవుడు నీకు రెండంతలుగా నీకు సహాయం చేస్తాడు అని చెప్పాడు నువ్వు పేదవారికి నువ్వు సహాయం చేయాలి నిన్ను వాళ్ళని నీ పొరుగు అని ప్రేమించాలి అని వాక్యం చెప్పింది మా కొరకు మొన్న సండే స్కూల్ అక్క చెప్పింది అది నాకు గుర్తొచ్చింది పాప మా మామకి ఆకలి బాధ్యత రోడ్డు మీద ఉంది కదా అందుకనే నాకు ఇవ్వాలనిపించింది ఆ 10 రూపీస్ ఇచ్చేస్తాను సండే స్కూల్ అక్క చెప్పింది డాడీ అయితే నాకు ఇస్తారని అని చెప్పాడు చెప్పగానే డాడీకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి విక్కి ఎంత మంచి పని చేశాడు అని వెంటనే తన జేబులో నుంచి ఇంకొక 20 రూపీస్ తీసి ఆ రిక్కికి తెరికి నీకేం కావాలో కొనుక్కో రిక్కి అని చెప్పి ఇంకొక 20 ఇచ్చారు ఇంకా ఆ రిక్కికి చాలా సంతోషం వేసిపోయి ఇంకా ఇచ్చేస్తున్నాడు లవ్ యూ డాడీ థ్యాంక్ యూ డాడీ నాకైనా కానీ ఇంకా నాకు ఇప్పుడు వద్దు డాడీ ఎందుకనంటే ఇస్తారు చెప్పారు ఏసే నాకు ఇస్తారని కానీ నేను మీరు ఇచ్చిన డబ్బులతో నేను ఒక మంచి పని చేశాను అని నాకు సంతోషంగా ఉంది డాడీ అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీరు నా కొరకు ఏమి తేకపోయినా కానీ ఇలాగ నేను చేయడానికి నువ్వు నాకు హెల్ప్ చేసావు డాడీ లవ్ యూ డాడీ లవ్ యూ డాడీ అని చెప్పాడు పిల్లలు ఎప్పుడైనా మీరు ఇలాంటి ఒక మంచి పని చేశారా ఎవరైనా చేశారా పిల్లలు చెప్పండి మీరు ఎప్పుడైనా మీకు కలిగి ఉన్న దాంట్లో మీరు తినకుండా ఎవరికైనా పెట్టారా ఆ జాయ్ ఏం చెప్తారు చెప్పాను ఇచ్చాడక్క డా డూ డా డా వాళ్ళకూడదు ఇచ్చారక్క ఇచ్చాడక్క అప్పుడు నేను పక్కనే ఒక ముసలాయన అడుగుంటా ఉంటే అతను గిన్నెలో వేసేసాడక్క వెరీ గుడ్ నాన్న వాళ్ళ కొరకు చిన్న ప్రార్థన చేయాలా దేవుడు ఖచ్చితంగా వాళ్ళని పోషిస్తాడు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 వెరీ గుడ్ నాన్న ప్రిస్కిలా చెప్పు నాన్న చెప్పు నాన్న ప్రిస్కిలా నీ వాయిస్ వినిపిస్తున్నా తల్లి ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడు నీ వాయిస్ ఏం వినిపించట్లే అక్క నేను ఏంటి డాడీ నాకు పప్పలు కొనిచ్చి స్కూల్లో స్నాక్స్ లో తినమన్నారక్క అప్పుడు నేను స్నాక్స్ టైంలో
నా లంచ్ బాక్స్ తీసేటప్పటికి నా క్లాస్ బయట ఒక 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 మామ ఉంది. అయితే ఆమె నాకు నా ఫ్రెండ్స్ని వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. అయితే నేను ఇచ్చానక్క. అప్పుడు ఆ మా అమ్మ థ్యాంక్స్ అన్నది. వెరీ గుడ్ నాన్న. తను కూడా ఏం చేసిందంటే వాళ్ళ స్కూల్ దగ్గర ఎవరో ఒక మా అమ్మ ఉంటే వాళ్ళకి నువ్వు హెల్ప్ చేస్తావు. అదే కదా నాన్న, డాడీ ఇచ్చినవి తీసుకుని వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. కానీ ఈ రిక్కి అంటున్నాడు, దేవుడు నా పట్ల ఇంత త్వరగా చేస్తాడని అనుకోలేదు. నేను చిన్న చేసిన ఈ సహాయాన్ని దేవుడు వెంటనే నాకు చేశాడు అని చెప్పి దేవునికి వందనాలు చెప్పాడు. అప్పుడు మమ్మీ డాడీ రిక్కి కూడా వెంటనే నీల్ డౌన్ చేశారు. పిల్లలు చిన్న ప్రార్థన చేసుకున్నారు. అలాంటి వారికి మన పేదలకు మనం సహాయం చేస్తే దేవుడు ఇంకా ఎక్కువగా మనకి ఇస్తానంట కదా పిల్లలు. అందుకే వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. రిక్కీకి ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు వందనాలు వేసాయా, చివరి వరకు అలా ప్రేమించే మనసు కలిగి ఉండటానికి సహాయం చేయండి వేసా అని మమ్మీ డాడీ కూడా ప్రేయర్ చేసి వాళ్ళిద్దరు కలిసి దానికి ముద్దు పెట్టారు. పిల్లలు మీరు ఎప్పుడైనా మమ్మీకి ముద్దు పెట్టారు? మమ్మీ నీకు ముద్దు పెట్టారా? మమ్మీ పెడతారా నీకు? మంచి పని చేసినప్పుడు పెడుతున్నారా, లేకపోతే ఊరికి గారం చేస్తూ పెడతారా? ఎప్పుడైనా నువ్వు ఒక మంచి పని చేసినప్పుడు మమ్మీ నీకు ముద్దు పెట్టారా, డాడీ ముద్దు పెట్టారా? ఎవరు లేరా? అక్క ఎవరు మంచి పని చేయలేదు, అందుకే ఎవరు ఎవరు జాయ్ జాయ్ చెప్తారా? జాయ్ చిలోని జాయ్ సెలీనా. అందుకనే మమ్మీ ముద్దు పెట్టాలని పాటలు నేర్చేసుకుంటున్నావా? ఏంటనా సెలీనా, నాకు డాడీ కిస్ పెడతారక్క. ఏమన్నా చేస్తే? ఏం చేస్తే? హెల్ప్ చేస్తే అక్క. డాడీకి ఏమన్నా హెల్ప్ చేస్తే నీకు ముందు పెడతారా? వెరీ గుడ్ నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. మనం ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తా ఉండాలి ఇతరులకి కూడా. డాడీకి ఫుడ్ ఇస్తాను, టిఫిన్ ఇస్తాను. అంటే బాబాయ్ నువ్వే పెట్టేస్తున్నావు డాడీకి? పెట్టిస్తాను అక్క. మమ్మీకి డాడీకి హెల్ప్ చేస్తున్నారు. మమ్మీ డాడీ నీకు చక్కటి పప్పి పెడతా ఉంది కదా. సరే నాన్న, అయితే మరి ఒకసారి చార్లెస్ ఒకసారి చేయవను. చార్లెస్ చార్లెస్ ను మాట్లాడనా ఒక్కసారి? మాట్లాడు. చెప్పు. ఇప్పుడు నేను వాటర్ ఇస్తాను అక్క. చెప్పున్నానా అక్క, మా డాడీ పని నుంచి వచ్చేసేటప్పుడు వాటర్ ఇస్తే నేను ఇస్తాను అక్క. ఇస్తావా డాడీకి? అప్పుడు డాడీ మీకేం ఇస్తారు? అప్పుడు డాడీని కిస్ పెట్టారా? నువ్వు కూడా పెట్టావా మరి డాడీకి? పెట్టానక్క. వెరీ గుడ్ నానా. మమ్మీకి పెట్టాలి, డాడీకి పెట్టాలి, అప్పుడు డాడీ నీకు మమ్మీ నీకు కూడా పెడతా ఉంటా కదా. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. అందరికి కూడా, మీరందరూ కూడా ఎప్పుడు అలా ఉండాలి. ఈ చిన్న రిక్కి కూడా దేవుడు అలాగే సహాయం చేశాడు పిల్లలు. తను అనుకున్నాడు సండే స్కూల్ అక్క చెప్పింది కానీ ఇంత వెంటనే నాకు జరుగుతుందని తను ఊహించలేదు. కానీ అంత వెంటనే తనకి రిజల్ట్ వచ్చింది పిల్లలు. తను 10 రూపాయలు ఆ మామగారికి హెల్ప్ చేశాడు. కానీ దేవుడు వెంటనే ఒక ఎంత ఇచ్చేసారు? 20 రూపీస్ తనకి ఇచ్చారు పిల్లలు. అయితే ఈ రోజు మన వాక్యం ఏం చెప్తుందంటే రెట్టింపు దీవెనలు మనకి ఇచ్చే దేవుడు పిల్లలు. ఈ రోజు మన అందరం కలిసి ఆ న్యూ టెస్టమెంట్ లో 26 మత్తయి సువార్త 25th chapter 40th verse తీసుకున్నారా? న్యూ టెస్టమెంట్ లో 26 మత్తయి సువార్త 25:40 మిక్కిలి అల్పులైన ఈ సహోదరులలో ఒకనికి మీరు చేసితురు గనుక నాకు చేసితురని నిశ్చయముగా మీతో చెప్పుతున్నానని వారితో అనను.
పిల్లలు చూసారా మరి చక్కగా అల్పులైన వాళ్ళు కదా మామగారికి పాపం ఏమీ లేదు సహాయం కదా అలాంటప్పుడు తను ఏమీ కొనుక్కోకుండా ఎంత ఆశపడ్డాడు ఏవో తినాలి చాక్లెట్లు బిస్కెట్లు కేకులు తినాలని ఆశపడ్డాడు ఆ సమయంలో డాడీ తనకి ఇస్తే అవి తీసుకెళ్లి ఆ మామగారికి ఇస్తారు అందుకే దేవుడు చాలా ఇష్టపడి వెంటనే రెట్టింపు బహుమానం దేవుడు ఇచ్చేసాడు పిల్లలు ఈరోజు మీరు కూడా అలాంటి సమయంలో మీకు ఎంత అవసరం ఉండొచ్చు కానీ దానిని ఇంకొకళ్ళ అవసరార్థం ఇచ్చినప్పుడు నిన్ను దేవుడు బొక్కగా దీవిస్తాడు పిల్లలు అలాగా ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు అలా దీవించాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఇతరులకి సహాయం చేయాలి కాబట్టి మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించము అని చెప్తాడు కదా పిల్లలు అలా మనం ప్రేమిద్దాం మన నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించడం అంటే ఏంటి నువ్వు చూసుకొని ఎంతో నేను అందంగా ఉన్నాను నాకు హెడ్ బ్యాండ్ కావాలి నాకు ఇయర్ రింగ్స్ కావాలి నాకు మంచి క్లాత్స్ కావాలి అని అనుకుంటున్నా కదా అలాగే నీ పొరుగు వాళ్ళు కూడా అలాగే మంచి క్లాత్స్ కావాలి మంచి స్టడీ కావాలి మంచి హెల్త్ కావాలి అని నువ్వు కోరుకోవాలి పిల్లలు అదే ప్రేమించడం కాబట్టి మనం వాళ్ళ కొరకు అలా ప్రార్థన చేద్దాం ఎవరికైనా ఏదైనా కష్టంలో ఉంటే వాళ్ళకి మనం సహాయం చేద్దాం సరేనా పిల్లలు అందరిని కలిసి ప్రేయర్ చేసుకుందాం మోకరించండి అక్క ఫైనల్ ప్రేయరా ఆన్ ద ప్రేయర్ ఫైనల్ ప్రేయర్ అక్క ఫైనల్ ప్రేయర్ ఇందాక ఎవరో ఒక జాయ్ రూత్ అండ్ జాయ్ వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి ఓకే రూత్ అండ్ జాయ్ వాళ్ళ ప్రేయర్ మెమరీ వస్తే నేను అందులో నేను గ్రూప్ లో పెట్టేస్తాను అది మీరు రాసుకుంటున్నాను ఓకేనా బర్త్డే కోసం కూడా ప్రేయర్ చేసేయండి అక్క ఏంజలీనా బర్త్డే కోసం సకలాశీర్వాదాలకు కారణభూతుల మీ యొక్క ఘనమైన నామనకు వందనములయ్యా మరి ఈ సమయంలో మీరు తినబడలేన మా అందరితో కూడా మీరు మాట్లాడారు తండ్రి అందరిని బట్టి మీకు వందనములయ్యా తండ్రి ప్రభా ఇతరులకు సహాయం చేయగలిగే మనసును మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా నీకు వంద నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమని చెప్పుకోతండి అటు ప్రేమ కలిగిన మనసును మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి పెద్దల ఎడల విధేయత కలిగి ఉన్నట్టు మాకు సహాయం చేయండి తండ్రి నీకు నీకు వందనములు ఈ సమయంలో ప్రభా రుత్ అండ్ జాయ్ వాళ్ళని బట్టి నీ సన్నిధికి వస్తున్నాను ప్రభా వాళ్ళ డాడీ వాళ్ళ బ్రదర్ తండ్రి ప్రభా చనిపోయి ఉంటుండగా వారి కుటుంబాన్ని మీరు ఆదరించమని అడుగుతున్నాం తండ్రి ధైర్యపరచండి అక్కడ జరగవలసిన కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాను ప్రభా నీకు వందనములు వారి ఏర్పాట్లన్నింటిలో కూడా మీరు ఉండమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు అలానే తండ్రి దినము మరి నూతన సంవత్సర దయాకిరీటం ధరింపచేసిన ఏంజలీని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా తన తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు నువ్వు ఎంతగానో భద్రపరచు క్షేమాన్ని ఇచ్చారు నిండైన ఆరోగ్యాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రాయుష్ని ఇచ్చి అన్ని అవయవాలతో చక్కని బిడ్డను మరి మీరు ఇచ్చిన నీకు కొందరు బిడ్డ ఇన్ని సంవత్సరములు ఇన్ని దినములు తండ్రి చక్కగా నీ సన్నిధిలో జీవించగలగటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు జ్ఞానాన్ని బట్టి బుద్ధిని బట్టి తెలివిని బట్టి నీకు వందనములు ఎదుగుదలను బట్టి నీకు వందనములు నీ యొక్క దయలోను నీ యొక్క తండ్రి ప్రభా మహిమ నీ యొక్క దయలో బిడ్డ వర్ధిలుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా రాబోయే రోజుల్లో ఇంకను ప్రభా నీ మహిమాత్మ బిడ్డ జీవించటకు సహాయం చేయమని అడుగుతున్నాను నూతన సంవత్సర దయాకిరీటాన్ని ధరింపచేసినందుకు నీకే వందనములు స్థుతులు స్తోత్రము స్తోత్రం ఆ బిడ్డ తండ్రి ఇంకను నీ ఎదుటకు సహాయం చేయండి తన తల్లిని బట్టి నీకు వందనములు దాచండి ధైర్యపరచండి ప్రభా నీకు వందనములు చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి మమ్మల్ని అందరినీ కూడా నీ పాదమంతట పెట్టుకుంటున్నాం ప్రభా ఏదైనా మమ్మల్ని నడిపించిన అన్నాన్ని బట్టి కూడా నీకు వందనములు తండ్రి ప్రజలను బట్టి నీకు వందనములు కల్పనా గారు ఇంకెవరైతే ఉన్నారో మీ అందరినీ కూడా చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి రేపటి దినం ఏం కలుసుకుని పర్యంతము మమ్మల్ని అందరినీ కూడా నీ రెక్కల కింద భద్రపరచుకుని సమస్త ఘనత మహిమని ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానైనా మా ప్రభువును ప్రియ రక్షకుని యేసుక్రీస్తు వారి నామములు అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమేన్. గ్రీష్మతిని అన్మ్యూట్ చేసుకో. పరలోకమన్ మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమన్ నెరవేనట్లు భూమి అందు నెరవేను గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. నేడు మాకు మా ఎలా ప్రార్థన చేసేవారు మేము క్షమించు ప్రకారం మా ప్రాణం క్షమించము. మమ్మల్ని శోణలోకి తేక కీర్ణను తప్పించమండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే అన్నో తండ్రి, ఆమేన్. Our Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our debtors as we forgive those who debt us. And lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, parishuddhaatma devuni anyonya sahavasamu, shanti samadhanamu prati bidaku వారి వారి కుటుంబ సభ్యులకు, ఆనందం రక్షచర్యలు బంధుమిత్ర చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి, అబ్జర్వర్స్ కి, వారి వారి కుటుంబాలకు సదాకాలం తోడి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ అమ్మా.
అందరికి ప్రైజ్ లాడనా. మీరందరూ కూడా మెమరీ వర్స్ రాసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 29, కలిగిన ప్రతివానికి ఇవ్వబడును అతనికి సమృద్ధి కలుగును. నేను కూడా నేను అందరూ గ్రూప్ లో పెట్టేస్తాను. ఓకేనా? గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లాడన్న. అందరు హ్యాపీ బర్త్డే చెప్పండి అన్న ఒకసారి. అన్న అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు. అన్మ్యూట్ చేసుకోండి. పరిశుద్ధానికి వందనాలు. ఎంజలీనా దీవించు. ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడి భద్రపరిచే. చక్కగా కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్ తో తన సంతోషంగా తన బర్త్డే జరుపుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. రాబోయే సంవత్సరాల్లో ప్రత్యేకమైన అభిషేకం బిడ్డ కలిగించి తరాంతులు ప్రసాదించి సేవలు వాడుకో. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవుని ఆశీర్వాదం ఎంజలీ నాకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. రైట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. Yes అంకుల్. వందనాలు అమ్మా. అంకుల్ హ్యాపీ లైఫ్ రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను. Yes అమ్మా.